మీ పేరు? చంద్రు. చంద్రు. ఏం చేస్తుండో? వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని? ఎట్లున్నాయి వ్యవసాయం పనులు? వ్యవసాయం పని అంటే ఇక కూలి నాలుగు చేసుకుంటాం, కొత్త ఇప్పేసాం పని చేసుకుంటాం. వెళ్ళిన రోజు పని? వెళ్ళిన రోజు పని. వస్తుందా? ఎంత వస్తుంది నీకు ఒక రోజు? ఇది ఏమొస్తుంది? వచ్చేది ఇప్పుడు కూలి. కూలి వచ్చేది అంటే కూలి పోతాం, ఇట్లా వ్యవసాయం పని చేసుకుంటాం, ఇట్లా గుడ్లం చెప్తాం. మా కూలి కూలిపోతుంది. ఈ వయసులో కూడా కష్టపడి మరి పింఛన్ అయ్యి రావట్లేదు. మరి పింఛన్ వస్తుంది? ఏం సరిపోతుంది? తాగుడుకు ఆ బీడుకు సరిపోతుంది. ఇంటి పని చేసా? ఉన్నారు ఉన్నారు. ఏర్పెట్టారు కొడుకులు? ఏర్పెట్టారు. భూమి జాబ్ పని చేసిన భూమి కూడా కొద్దిగా ఉన్నారు. ఐదు ఎకరాలు ఉంటే వస్తుందా రైతు బంధు? రైతు బంధు ఆగం చేసాడు కేసీఆర్. మాకు ఒక్క దగ్గర ఇప్పుడు 20 ఏళ్ళ కింద అమ్ముకున్న భూమి నేను దానికి జయించిన పాసు, పాత పాసు జయించిన అన్ని తగినగా బెగు కూడా ఎత్తుకున్నాను దాని మీద. ఇప్పుడు కొత్త పాసు వచ్చిన వారి మీద ఎగిరింది. ఎకరం రెండు ఎకరాలు, రెండు ఎకరాలు ఏంటంటే మాకు ఇది ఇవ్వాలి, మాకు కొలవాలి, మేము మాకు ఇవ్వాలని కొత్త అక్కడ పెడతారు. ఇచ్చేదైనా చక్కగా ఇవ్వచ్చు కదా? చక్కగా అదే మరి కేసీఆర్ చేసిన పాపరం. అదే పాస్ పాత పాస్ ఉంటే ఎంత మంచిగా ఉండు. ఇప్పుడు కొత్త పాస్ మూసి వాళ్ళ మీద పడే, ఇన్ని మీద పడే వాడు అదే పని. మరి ఎవరు చెప్తాడు ఏం కొత్త? ఈ భూమిలో ఎన్ని ఎన్ని ఏం కొత్త అన్న కూడా మనం అడగలేదు కదా. డబల్ బెడ్రూమ్ కట్టించారు మా మా ఊళ్ళోకి వెళ్ళలేదు. డబుల్ బెడ్రూమ్ మా బొమ్మరికి వెళ్ళే మాకు ఇయలే. మరి అది కాదు కాక ఎన్ని సంవత్సరాలు అయితే డబల్ బెడ్రూమ్ ఇస్తాను? ఇప్పటికి ఇవ్వబోడు ఇయలే కదా. ఇయలే 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 మాకు ఏమి ఇయలే. దళిత బంధు ఏదో అన్నాడు కాదు? దళిత బంధు, దళితులు మూడేళ్ళు ఏది మాకు ఏది లేదు. లేవు మా ఆశములకు భూములు దీని మీద పడు ఆ మీద పడు దాన్ని సరిగా చేయలేదు కేసీఆర్. కేసీఆర్ ఇప్పుడు మొత్తం పాస్బుక్ మార్చుడు చాలా పొరపాట్లు పడ్డాం మేము. హామీలు ఇస్తుండు బానే హామీలు ఇస్తాడు కానీ ఏం లాభం? ఆ పాస్బుక్ మార్చిండు. ఈ భూమి ఇంకొని మీద పడు, ఆ భూమి ఇంకొని మీద దానికి ఎవరు ఉన్నాడు ఏం కొత్త? ఆ భూమిలో ఎవరు ఉన్నారు కూడా సరిగ్గా చెప్పలేదు కదా. ఇక్కడ అధికారులు ఉంటారు కదా, ఆఫీసర్లు మరి వాళ్ళు పట్టించుకోరా? ఏ వాళ్ళు పట్టించుకుంటలేదు మాకు తెలియదు, మేము పోతలేవు. మినిస్టర్ ఎట్లా చేశాడు దయాకర్? మినిస్టర్కి ఎందుకు ఏం పోతాం? మా దగ్గర ఎందుకు వస్తాడు? మా తండ్రి రాడు. ఇప్పుడు సర్పంచ్ దగ్గర ఇప్పుడు దగ్గర పోతాడు, మా మాటలు మాట్లాడతారా? రావాలి కదా ప్రజలు. మేము మా దగ్గర రాలే ఇంకా. చేస్తాడా? మంచి చేస్తాడు. ఎట్లా ఏం చేస్తాడో మాకు ఆసనం ముంచిండు అంతే. అంత భూమి రాసి ఈసారి ఎట్లుంది మరి పోటీ ఎట్లుంటుంది? ఆసాం ముత్తు ముచ్చిండు. భూమి మార్చుడు ఎందుకు? పాత పాస్ ఉన్నప్పుడు అవి ఎవరి భూమి అనుకోండి, ఇప్పుడు కొత్త భూమి మార్చేయండు. నా భూమి నీళ్ళ పడ్డది, దానికి ఎవరు ఉన్నాడు ఏ కథ అనుకో? సరిగ్గా ఎవరు చేస్తలేడు, చేయి చేస్తలేడు, పట్టించుకుంటలేరు. ఇప్పుడు జయాకర్ సార్ కూడా ఎన్ని భూములు పడ్డది, నా రెండు ఎకరాలు పడ్డది ఇంకొని మీద. నేను అప్పుడు మా నాన్న అమ్మిండు, నాన్న అమ్మిన దానికి నాకు ఇంత ఇంత ఇయ్యవా? 50 వేలు పెడతాడు. ఎక్కడ ఇస్తారు? అప్పుడు 20 వేలకు 20 వేలకు ఎకరం వెళ్ళాం. ఎట్లా పేరు పెట్టేందుకు 50 వేలు పెడతాడు? ఎవరు చేసిండు మోసం అంతా కేసీఆర్ చేయలేదా? మరండి ఈసారి ఎట్లుంటుంది మరి ఇక్కడ ఎట్లుంది? పాలకూర ఈసారి ఎవరు వస్తారు? ఏం వస్తారా? మేము కూడా వస్తాం, కాంగ్రెస్ ఓటు వేస్తాం అనుకున్నాం. ఎవరు ఉన్నారు కాంగ్రెస్? ఏం చేద్దాం మరి కాంగ్రెస్? ఇప్పుడు వేరే నిలబడతారు కదా ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డి నిలబడుతుంది. మాకు భూమి అంతా పాగు చేసాడు కదా, కాంగ్రెస్ పాగు చేస్తారంటే అది. థ్యాంక్ యూ.